अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। द्वादशी పరమద్భుతమైన తిథి, ఋషి దర్శనం చేశాడు, విష్ణు నిద్ర లేచి వస్తారు ఇప్పుడు, అది మనకి తెలుస్తుందా? తెలియదు. ఋషి దర్శనం చేశాడు, అదిగో ఆ కాలము పరమ పవిత్రము. నిన్నటి రోజు సాయంకాలం సహస్ర దీపాలంకార సేవలో కూర్చున్నాను నేను. కూర్చుంటే ఒక్కొక్కరి యొక్క ప్రాజ్ఞత అలా ఉంటుంది. గురువుని స్మరిస్తే ఎంతో సంతోషిస్తాడు ఈశ్వరుడు. సహస్ర దీపాలంకార సేవ జరుగుతుంటే ద్వారం లక్ష్మీ గారు భజగోవిందం జరిగారు. అలాగే డోలు సన్నయి వాయించే వాళ్ళు క్షీరాబ్ధిశయన అంటూ వాయించారు. ఎదురుగుండా అనంతమైన దీపాల మధ్యలో క్షీరాబ్ధి ద్వాదశి నాడు స్వామి ఊయలు ఊగుతున్నాడు. ఏమిటి తొలి ఏకాదశది? ఏమిటి నిద్రపోవడం ఏమిటి? ఇక ఆయన కూడా నాలాగే నిద్రపోయి, ఆయన కూడా నాలాగే నిద్రలేచి, నేను ఇంకా నయం, రాత్రి పడుకుంటాను పొద్దున్న లేస్తాను. ఆయన ఏమిటి మహాన్యాయం? ఇవిడ ఆషాఢ మాసంలో పడుకోవడం ఏమిటి? కార్తీక మాసంలో లేవడం ఏమిటి? ఇన్నాళ్ళు నిద్రపోయేవాడు లోక పరిపాలకుడు ఏమిటి? ఆయన ఏం పరిపాలన చేస్తాడు? ఆయన అంత నిద్రపోతే, అంత గాఢ నిద్రపోతే క్షీరసాగరంలో అసలు లోకాల్ని చూసేవాడెవరండి? స్థితికారుడు శ్రీ మహావిష్ణువు. ఆర్తితో పిలిచినంత మాత్రం చేత పలుకుతాడు. పిలవడం అంటే ఏదో పెద్ద గట్టిగా అరిచి పిలవక్కర్లేదు. మనసులో ఏదో ఒక మూల గుణిగితే చాలు. గజేంద్రుడు గుణిగేడు. ఏం పెద్ద ఓపికుండి పిలిచాడేమిటి? అప్పటికి మొసలి పట్టి కరిచేసి శరీరంలో ఓపిక అంతా అయిపోయింది. ఆయనే చెప్పాడు, లావొక్కింతయు లేదు ధైర్యము విలోలం బయ్య ప్రాణంబుల ఠావులు దప్పెను మూర్చ వచ్చే తనువున్ దశ్యన్ శ్రమం బయ్యడి నీవే తప్ప ఇతప్పరం వెరుగ మన్నింపందగున్ దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నాడు. అంటే ఇప్పుడు రావడం కుదరదు లేవయ్యా, నేను నిద్రపోతున్నాను, నువ్వు పిలిచావు కానీ నాకు వినపడలేదు, మంచి నిద్రలో ఉన్నానని విష్ణు అన్నారనుకోండి, ఇంక అంతకన్నా అన్యాయమైన విషయం లోకంలో ఇంకుంటుందా? ఆయన నిద్రపోవడం ఏమిటి? ఆయన నిద్రపోతే తొలి ఏకాదశి ఏమిటి? ఆయన నిద్ర లేవడం ఏమిటి? బృందావనంలోకి రావడం ఏమిటి? ఏదో లౌకికంగా అనడానికి బాగుంటాయేమో కానీ నిజంగా జిజ్ఞాసువులు ఈయన పిల్లలు అడిగారనుకోండి, ఏమన్నా ఆయనే నిద్రపోతే ఆ కాలంలో ఇంకా ఎంత గొప్ప గొప్ప పాపాలు చేసినా చూసేవాడు లేనట్టేగా స్థితికారుడు లేనప్పుడు. కాబట్టి దక్షిణాయనం గొప్పదేమిటి? పాపాలు చేసుకోవడానికి అలవాలవాడు, స్థితికారుడు చూడడు. కాబట్టి ఎవడు పట్టించుకునేవాడు లేడు. మరి అసలు ఏమిటి తొలి ఏకాదశి ఏమిటి? పడుకోవడం ఏమిటి? ఉద్దయన ఏకాదశి ఏమిటి? ఆయన లేవడం ఏమిటి? క్షీరాబ్ది ద్వాదశి ఏమిటి? బృందావనానికి రావడం ఏమిటి? అదంతా అల్లరి కాదు. దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆయన పడుకోవడం అంటే అది తామసిక నిద్ర కాదు. నేను పడుకుంటే ఒళ్ళు తెలియకుండా నిద్రపోతాను. ఇంద్రియాలు మనసులోకి, మనసు ఆత్మలోకి వెళ్ళిపోతే సుషుప్తి అంటారు. ఇంకేం తెలియదు. కంటి ముందు నాకు ప్రీతిపాత్రమైన వస్తువు ఉన్నా, నా నాలుక మీద తిరుపతి లడ్డూ పెట్టినా, నన్ను అత్యంత ప్రీతిపాత్రమైన వాళ్ళు ముట్టుకున్నా, నా ముక్కు దగ్గర గంధం పూసినా నాకు తెలియదు. విష్ణువు నిద్ర అంటే అది తామసిక నిద్ర కాదు. ఆయన నిద్రపోడు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అంది శాస్త్రం. ఆయన నిద్ర ముద్ర పడతాడు. మీరు చూడండి, ఎప్పుడైనా బాగా ఆలోచిస్తున్నారనుకోండి, ఏదైనా బాహ్య నేత్రాలు మూతపడతాయి. ఇలా కళ్ళు మూసుకుని అదండి అంటాం. అంటే లోపల అన్వేషణ జరుగుతోంది, అందుకని బాహ్య నేత్రాలు మూసేస్తాం. విష్ణువు కూడా నిద్ర ముద్ర. ఆయన నిద్రపోడు. ఆయనే నిద్రపోతే లోకాల్ని చూసేవాడు ఎవరండి? ఎవరుంటారు? ఎవరు ఉండదు. ఇక అందుకే భాగవతంలో ఆయన కృష్ణావతారంలో వస్తే చిన్ని కృష్ణుణ్ణి ఉయ్యాల్లో పడుకోబెట్టి గోపకాంతలందరూ ఉయ్యాలా ఊపారు. జోజో కమళదల్లి క్షణ జోజో మృగ రాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణిందు వదన జోజో యనసున్ అంటూ ఆయన ఉయ్యాలా ఊపారు. నిద్రపోలేదు, ఎత్తుకున్నారు, పాట పాడారు, పడుకోలేదు, బోర్లా పడుకోబెట్టుకున్నారు, వీపు మీద గట్టిగా కొట్టారు, జో 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 అన్నారు, జో కొట్టారు. ఆయన నిద్రపోలేదు. ఇదేమిట్రా, ఆదికూర్మాన్ని ఆదికూర్మంగా మారి నేను మంద్ర పర్వతాన్ని మోసి క్షీరసాగర మధనం చేసినప్పుడు కూడా వీపంత మంట పెట్టలేదు, ఇలా కొట్టేస్తున్నారన్న ఆలోచించాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓ లోకములు నిదురపోవగత నిదురింపగది శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ నిదురం గైకును క్రియను రకుండె కనుజెరవకయున్న నరపోతనగాడు. అందరూ నిద్రపోతుంటే నిద్రపోకుండా జాగరూకుడై లోపల ఆత్మస్వరూపి అయి తెలివిగా ఉండి సమస్తాన్ని చక్కబెట్టి తెలుసుకునేటటువంటి విష్ణువు నిద్రలేనివాడు. కానీ చిన్ని కృష్ణుడుగా వస్తే వాళ్ళ అలవాటు నాకు ఉంటుంది, పడుకోలేదని నా వీపు మీద కొట్టేస్తున్నారు, పడుకున్నట్టు కాసేపు ఊరుకుంటే వాళ్ళు ఊరుకుంటారని నిద్రపోయినట్టు నటించాడు.
అలా అది నిద్రాముద్ర, నిద్రపోయినట్టు కళ్ళు మూస్తాడు. కాబట్టి ఆయన పడుకున్నాడంటాం, ఆయన లేచాడంటాం, అంటే కళ్ళు తెరుస్తాడు. ఈ కళ్ళు మూసి ముయ్యడానికి కళ్ళు తెరవడానికి మధ్యలో ఉన్న కాలం ఏది ఉన్నదో అది నరులకు అత్యంత విలువైన కాలము. ఉపాసన ఎవడు చేస్తున్నాడు ఇది చూస్తాడు, లోపల మనసుని లోపల కంటితో చూస్తూ ఉంటాడు. పై దాంబికం ఆయనకి ఎందుకండి, పెద్ద అట్టహాసాల కోసం ఆయనేం అర్రులు చాచేవాడు కాడు. ఆయనకి కావలసింది ఏమిటంటే మనసు. అందుకే ఒకటికి పది మాటలు చెప్తాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు. నువ్వు ఏం తెచ్చావన్నది ఎవడకు కావాలి రావన్నీ, నేను సృష్టించినవే. నీ మనసు అక్కడ పెట్టావా, ప్రీతితో ఇచ్చావా, భక్తితో ఇచ్చావా చెప్పు, వెంట పడి తింటాను. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాజని భక్తిని కొలచిన జనులర్పించిన యలమింద్రు చిరాన్నముగ ఏను భుజింతున్నన్నాడు కుచేలోపాఖ్యానంలో. నువ్వు పట్టుకొచ్చి ఓ ఆకి పండి నీళ్ళి ఏమి నాకు అభ్యంతరం లేదు, ప్రేమతో స్వామి తినాలి అన్న కోరికతో నువ్వు పట్టుకొచ్చి వెంట పడి తింటా. మనసు ప్రధానం ఈశ్వరుడి దగ్గర. భక్తి అంటే పర్యాయ పదం ప్రేమ. ఆయన ఉన్నాడు అన్న భావనతో నువ్వు చేసినది ఏదుందో దాన్ని ఆయన స్వీకరిస్తాడు. అంతేకాని ఇది నేను తెచ్చాను అన్న భావనతో వెళ్ళిన దాన్ని చూసి ఆయన నవ్వుకుంటాడు. వాడు తెచ్చాట మనకెందుకులే, వాడిదితది అంటాడు. ఎందుకని దొంగతనం కాదు. నాకు ఎవరో విదేశాలు ఎడుతూ ఐదేళ్ళు ఇల్లు ఇచ్చి కోటేశ్వరారు మీరు ఉండండి ఆ ఇంట్లో, ఏమీ అద్దక్కర్లేదు, ఏదో ప్రవచనం చేస్తున్నారు ఆ ఇంట్లో ఉండండి, విశాలంగా ఉంటుంది, పుస్తకాలు పెట్టుకోండి అన్నారు. అయ్యా ఎవరో మహానుభావుడు అమెరికాలో ఉన్నారండి, వారు ఇచ్చారు ఇంట్లో ఉంటున్నానండి అని నేను అన్నాను అనుకోండి, ఆయన నన్నేం అండవు, ఎన్నాళ్ళు అమెరికాలో ఉంటే అన్నాళ్ళు ఉండమంటాడు. నేను ఆయన లేడు కదా, ఆయనకి తెలియదు కదా అనుకుని ఇల్లు నాదేనండి అండం మొదలెట్టాను అనుకోండి, ఆయనకి తెలిసి ప్రత్యేకం అమెరికా నుంచి వచ్చి ఖాళీ చేయిస్తాడు. ఈశ్వరుడు కూడా అంతే, ఇది ఆయనది అన్న భావన త్రికరణ శుద్ధిగా మనకుంటే చాలదే నివేదన, ఆయన సంతోషిస్తాడు. అసలు ఆ ప్రీతి లేదనుకోండి లోపల, ఆయనకి పై పై పటాటోపం ఆయనకి అక్కర్లేదు. ఆ ఉపాసన, ఉపాసన అంటే భగవంతునికి దగ్గరగా కూర్చుని అనుసంధానం చేస్తున్నాడా మనసుని. బాహ్యంలో ఆడంబరమా, లోపల నిజంగా భగవంతుని ఎందు భక్త, ఇది పట్టుకు చూస్తూ ఉంటాడు ఆయన. వీడు లోపల ఎలా ఉన్నాడు ఇది ఆయనకి కావాలి, పైన వీడెవరై ఉన్నాడు అది ఆయన ఇచ్చిన విభూతే. చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసాలు చెప్పాడు దీనివల్ల, ఆయన అనుగ్రహిస్తేను. ఆయన ఊపిరొక్క 5 నిమిషాలు ఇలా పట్టుకున్నాడు అనుకోండి, ఏమిటి నా బ్రతుకు, ఎక్కడి నుంచి చెప్తాను. పటకార పైన నా చేత్తో పట్టుకుంటేను అది పాలగిందెని పట్టుకోవడం, నన్ను పటకార పటకార అంటారండి, పాలగింది నేనే పెట్టుకుంటానండి అని అహంకరించింది అనుకోండి, పైన పట్టుకోవడం మానేస్తే దాని బతుకేమవుతుంది. పైన చెయ్యి పట్టుకుంది కాబట్టి అది పాలగిన్నె పట్టుకుంది, చెయ్యి పట్టుకోనప్పుడు పటకార పాలగిన్నె ఎలా పట్టుకుంటుంది. వాడు పట్టుకున్నాడు కాబట్టి, వాడు లోపల నుంచి పలుకుతున్నాడు కాబట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క కీర్తి. వాడది అలా విభూతిగా ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఆ గౌరవం. ఇది తెలుసుకుంటే వాడికి కింకరు. దాసోహం కోసలీంద్రస్య రామస్య క్లిష్ట కర్మణ అంటారు హనుమ. అది లేనినాడు అహంకారం, ఇది ఆయన చూస్తుంటాడు. ఆ గీత దగ్గర ఎక్కడున్నాడు వీడు, ఏ స్థాయిలో ఉన్నాడు, ఇది పైకి దొరుకుతుందా, పైకి దొరకదు. ఎవడేం తెచ్చాడు తెలుస్తుంది, వాడు ఏ భావనతో తెచ్చాడు ఎలా తెలుస్తుంది, అది దొరికేది కాదు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలి చ భ్రమతి కుసుమార్థం జలమతి సమర్ప్యే చేతస్సరసిజమానాధభవతే సుఖేనావస్థాతుం జనయ్య నజానాతికి మహో అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. ఎవడు తెమ్మన్నాడరా చెరువుల్లోకి వెళ్ళి తామరపూలు చెట్లు ఎక్కి మారేడు దళలు ఇవన్నీ నీ తెమ్మన్నానా అంటే పూజకి ప్రారంభంలో మంచిదే, అదే కాదు ప్రక్రియ. నీ మనసు అక్కడ పెట్టడం అన్నది ఉపాస. ఇందులో ముందుకు వెళ్ళగలిగితే దాన్ని ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు లోపల కంటితో. అది తొలి ఏకాదశి. ఏకాదశి అన్న పేర తిరిగి ఎందుకు రావాలి, ఏ 11 ఈశ్వరుని యందు లగ్నమై ఉండాలో అలా లగ్నమయ్యేటట్టు సాధన చేస్తున్నవాడెవడో వాడు ఏకాదశి వ్రతంలో ఉన్నాడు. ఏకాదశి అంటే 11, ఏకాదశి అంటే ఏ 11, 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు అధిష్టానమైనటువంటి బుద్ధి. ఈ 11 ఎవరు భగవంతుని ఎందు పెట్టారో వాడు ఏకాదశి వ్రతమునందు ఉన్నాడు. అది ఒకరోజుండేది కాదు, కొనసాగాలి. ఆ కొనసాగింపునకు ఉపాసన అని పేరు. దీన్ని చూస్తూ ఉంటాడు ఆయన.
ఈ లోపలి బుద్ధిని చూస్తూ ఉంటాడు. ఇది పైకి దొరుకుతుందా? పైకి దొరకదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనపడతాడు అవతలవాడు, ఏదో నోటికొచ్చిన మాట అంటూ ఉంటాడు పక్షపాతంతో. కానీ అసలు లోపలి మనసు ఎవరు చూస్తారు? ఆయన చూస్తాడు. నేను మీకు ఈ ఉపాసన అన్న మాటకి అసలు పరిణతి చెందడం అంటే ఏమిటో, ఎందుకు అసలు కార్తీక మాసానికి అంత శక్తి వచ్చిందో ఒక్క మాట చెప్పనప్పుడు ఆ ఉపన్యాసం అర్థరహితం అవుతుంది. ఆ అనుసంధానం అగుట అన్న మాటకి అర్థాన్ని శంకరాచార్యుడు వారు సౌందర్యలహరిలో అద్భుతంగా చెప్తారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నీ విలసితం అంటారు. ఇప్పటికీ వెంకటాచలంలో పెద్దలైనటువంటి వారు వయోవృద్ధులైపోయినటువంటి పండితులు కొంతమంది నాకు తెలుసు. వాళ్ళు నాతో తరచుగా అంటూ ఉంటారు, కోటేశ్వరరావు గారు వెంకటాచలం పరమ భాగవతోత్తములైనటువంటి వారు వస్తున్నారు అని మాకు తెలుస్తుందండి. వెంకటేశ్వరుడు ప్రసన్నంగా ముఖం ఇంతై ఎంతో సంతోషంగా ఉంటాడు. ఎవరో కొండకొస్తున్నారు మహాభక్తులని గుర్తు. వాళ్ళు వచ్చినప్పుడు అలా ఉంటాడు. వాళ్ళెవరు ఎవరికీ తెలియదు. వాళ్ళు వచ్చినప్పుడు మునివేళ్ల మీద నిలబడి చూస్తాడు, వీడు వచ్చాడరా నా కోసం, ఎంత కష్టపడి వచ్చాడరా. వాడికి ధర్మమునందు అనురక్తి, అంత సంతోషిస్తాడు. వాడు వెళ్ళిపోయాడు. తండ్రికి పిల్లవాడు వెళ్ళిపోతే ఎలా బెంగగా ఉంటుందో అలా చిన్నబుచ్చుకుంటాడు. ఆయన వెళ్ళిపోయాడు. నాకు ఎన్నో సందర్భాల్లో చెప్పారు కూడా, సరే సభాముఖంగా కొన్ని కొన్ని చెప్పడం బాగుండదు, పేర్లు చెప్పడం బాగుండదు. పరమేశ్వరుడి ప్రీతి దేనియందు అంటే అనుసంధానమునందు. శంకరులు అంటారు జపో జల్ప శిల్పం. మాట్లాడడం అందరం మాట్లాడతాం. ఈశ్వరుడిచ్చినటువంటి అనుగ్రహం, ఆయన స్వరపేటిక పెట్టాడు కాబట్టి మాట్లాడుతున్నాం, లేకపోతే ఎక్కడి నుంచి మాట్లాడతాం? మాట మాట్లాడేటప్పుడు ఈ మాట నేను ఎందుకు మాట్లాడగలుగుతున్నాను అన్నది అనుసంధానం చేసుకుని ఈశ్వరుడికి కృతజ్ఞత ప్రకటించిన వాడెవరో వాడు నిరంతర భక్తి తత్పరుడు. నేను శ్రీరామ అనగలను, నేను కృష్ణ అనగలను, నేను విష్ణు సహస్రం చదవగలను, నేను లలితా సహస్రం చదవగలను, నేను సౌందర్యలహరి చదవగలను. ఏది ఒక కుక్కని రామా అనమనండి, ఒక్కసారి రామా అంటే చాలు, తరించిపోతుంది. కానీ కుక్క అనగలదా? అనలేదు. నేను అనగలను, నేను అనగలిగిన ఉపకరణాన్ని పొంది ఉన్నాను, కంఠంలో స్వరపేటికి ఉంది, ఉంటే మాత్రం నేను రామ అనగలనా? అక్కర్లేని మాటలు ఎన్నో అంటాను, రామా అని మాత్రం అన్నాం. అందుకే భక్తులైన వారు నేనంటాననలేదు, నువ్వు అనిపించన్నారు. అది భక్తి. అందరూ భగవన్నామని చెప్పగలిగిన వాళ్ళైతే అక్కరమాలిన మాటలు మాట్లాడడం ఎందుకు వచ్చింది? అలా పలకాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి. ఉన్నవాడు పలుకుతాడు. అందుకే నేను పలుకుతానని లేదు రామదాసు గారు. హరుణకు అవ్విభీషణుల కద్రిచకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావనవామము నాకు జిహ్మపై నిరంతరము నటింపచేయుమి కదా జరధీ కరుణాపయోనిధి అన్నాడు. రామా నువ్వు పలికించు నీ నామం, నేనెక్కడ పలుకుతాను రామా అన్నాడు. నిజమైన మాట అంటే అది. ఈశ్వరుడి దగ్గర యథార్థం చెప్పుకున్నారు పెద్దలు. ధూర్జటి కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, రోషీరోగ్యతు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం వాసీ బాజతు పుత్రమిత్రధన సంపద్భాంతి వంచాలతల్ కోచీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సక్రియం చేసి చేయుదు దీని త్రుళ్ళరసవే శ్రీ కాళహస్తీశ్వర అని చెప్పాడు. అది వాడున్నాడని నమ్మకం. వారి దగ్గరికి వెళ్ళి మహానటుళ్ళ చాలా భక్తితత్పరుళ్ళ దొంగ వేషాలు వేయడం కాదు, ఈశ్వరా నా ఇంది లోపం ఉంది, దీన్ని దిద్దు, నన్ను నీవాణ్ణి చేసుకో, ఏమిటో ఈ అనురక్తి పోవట్లేదు, అర్థం లేని ఆకర్షణ, ఈశ్వరా దాన్ని తొలగించవయా అని ఎవడు నిజంగా చెప్పుకున్నాడో వాడు ధన్యాత్ముడు. అందుకు కదా ఆయన దగ్గరికి వెడితే ఒక లోపం కాదు వెంకటేశ్వర ఆయందు. అజ్ఞానినా మయా దోషాం అశేషాం విహితాం హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలసి కామణే. ఒకటా రెండా, నా లోపాలు ఎన్నో చెప్పడం నా వల్ల కాదు, నీ గుణాలు ఎన్నో నా లోపాలన్నీ. ధరతీ సభ కాగతి కరవు లేఖిని సభ బనరాయి సాత సమంధికి మసిగరవు హరిగణ లిఖాన జాయ అంటాడు కబీర్దాస్ గారు. సప్త సముద్రాల్లో ఉండేటటువంటి జలాల్ని సిరా చేసుకుని అరణ్యాలలో ఉన్నటువంటి కలపనంతటిని కలాన్ని చేసి భూమండలాన్నంతటిని కాగితం చేసి ఓ శ్రీహరి నీ గుణములను వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ సమాగ్రి సరిపోలేదు అన్నాడు. ఆయన గుణములు వ్రాయడం ఎంత కష్టమో నా లోపాలు చెప్పడం అంత కష్టం. అవి అసంఖ్యాకములు, ఇవి అసంఖ్యాకములు. అయితేనే దూది పర్వతంలో నిప్పు నిరుసు చాలదా పడితే కాలిపోవడానికి? క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి క్షమించు స్వామి,
త్రికరణ శుద్ధిగా అడగాలి, శ్వాకం నిలబడి చదివేయడం కాదు. నిజంగా అడిగితే ఒక్కసారి చాలు. సకృణత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాహ పణితయ అంటారు శంకరుల సౌందర్యలహరిలో. సకృణత్వా నత్వా, అటువంటి సద్బుద్ధితో ఒక్క మాట నమస్కరించి అడిగితే చాలు. అనుగ్రహ ప్రదాత, అనుగ్రహిస్తాడు. ఒక్కొక్కరి మనసు అలా ఉంటుంది, అంత ఆర్ద్రంగా ఉంటుంది. గురురాజు గారిని పైన వెంకటాచలంలో స్వామివారి నిరంతర సేవ చేస్తారు. నేను ఒకసారి చాలా చిన్నపిల్లవాడు, అతనితో నేను ఒక మాట అన్నా, గత జన్మలలో ఎంత తపస్సు చేశావయ్యా, ఎప్పుడు స్వామివారి సేవ చేసుకుంటున్నావు, ఇంత చిన్న వయసులో ఎంత అదృష్టవంతుడివి అన్నాను. నేను ఆయన అన్న మాట మరిచిపోలేని జీవితంలో. ఆయన అన్నాడు, నా తపస్సు కాదు కోటేశ్వరరావు, కారణం ఆయన కారుణ్యం, పాపులను దగ్గర చేసుకుని మా పాపాలు పోగొడుతుంటాడు, అందుకు ఇచ్చాడు అవకాశం. ఎంత ఆర్ద్రత, ఎంత అర్హత, అది మనిషి మనసులో ఉండవలసిన లక్షణం. అది అది నోటితో అండం కాదు, అతని గుండె లోతుల్లోంచి అన్నాడు అన్నమాట. అదిగో అలా నిజమేనండి, మేము ఎంత తపస్సు చేశామో అని ఉంటే వేరుగా ఉంటుంది నిజమే, ఏ అదృష్టం లేకుండా ఎందుకు చేరుతాడు అక్కడ కాదు. కానీ ఆయన అలా భావన చేసుకుని, స్వామి నన్ను అనుగ్రహించావా అన్నాడు. ఓ పోతన గారు అన్నారు ఆ మాట, పలికిడిది భాగవత మాట, పలికించు విభుండు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట పలికిద వీరుండుగాధ పలుకగనేల. నీరాశా భాగవతం అనలేదు ఆయన, రాయించుకున్నాడు రాముడు నా చేత. ఎందుకు రాయించుకున్నాడంటే, నేను ఆ రామాయణ, నేను ఆ భాగవతాన్ని పలికితే ఇక మళ్ళీ నేను పుట్టవలసిన అవసరం లేకుండా చెయ్యాలని, నా పాపాలు ఎక్కువ ఉన్నాయని నన్ను ఉపకరణం చేసుకున్నాడు. కానీ ఆయన ఏం పలికిస్తున్నాడో అది పలుకుతాను, నాకు స్వాతంత్రం ఎందుకు అన్నాడు. ఈ మైకు నీ చెప్పింది చెప్తుంది తప్ప, ఏమిటో ఈ కార్తీక మహత్యం, ఏమిటో నాకు ఇష్టం లేదు, నీ రామాయణం చెప్తానని చెప్తుందా, నేనేం చెప్తే అది చెప్తుంది, దానికేం స్వాతంత్ర్యం లేదు. పోతన గారు అలా అన్నారు, రాముడు ఏం పలికిస్తున్నాడో అది పలుకుతోంది ఈ శరీరం తప్ప, రాముడు పలికించనిది, రాముడు ఇది చెయ్యి అన్నది కాకుండా ఇంకొకటి చెప్పే స్వాతంత్ర్యం నాకు అక్కర్లేదన్నారు. అది పరిమితి. నువ్వేం రాశావన్నది కాదు ప్రధానం, నువ్వు ఎంత భక్తితో రాశావన్నది ప్రధానం. ఇది మహానుభావుని యొక్క కలంలోంచి జాలువారినటువంటి భావన విశేషం. కాబట్టి సంస్కారం అబ్బితే మాట మాట్లాడడం గొప్ప కాదు, మాట మాట్లాడడానికి స్వరపీటిక పెట్టినవాడెవరు? కాబట్టి నా మాట ఇతరుల బాధకు కారణము కాకుండుగాక, నా మాట ఎప్పుడూ ఇతరుల యొక్క మనశ్శాంతికి కారణముగాక. ఇప్పుడు ఆ మాట విలువ గుర్తించాడు, అది పరమేశ్వరుడు ఇచ్చాడు స్వరపేటిక, అది మిగిలిన ప్రాణులకు లేదు, నాకుంది, ఇప్పుడు ఉపయోగపడింది. ఒక మాట మాట్లాడితే ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్తాడు, ఈశ్వరా ఈ కంఠం పెట్టావు కాబట్టి రక్షించావు, అదృష్టవంతుడు. అది ఉపాసన. ఇప్పుడు ఆయన పూజామందిరంలో ఎంతసేపు కూర్చున్నాడండి అని అడగకూడదు, ఆయన మాట మాట్లాడితే ఈశ్వరుణ్ణే స్మరించి కృతజ్ఞత చెప్తాడు. సకలమపి ముద్రా విరచన, ఆయన ఇప్పుడు ఇలా అండవు, ఎందుకంటే ఈ చెయ్యి కదలక ఎన్నో మందులు పుచ్చుకొని విద్యుద్ఘాతం పొందుతున్న వాళ్ళు ఉన్నారు చెయ్యి కదలాలని. ఆయన అనుగ్రహం ఈ చెయ్యి కదులుతోంది. ఈ చెయ్యి కదలిక ఇతరుల శాంతికి కారణం కాదు. మీరేం బెంగపెట్టుకోకండి అని ఇలా అనడానికి పనికిరావాలి. ఇలా అనడానికి నా చెయ్యి పనికిరాకూడదు జీవితంలో. ఎందుకని, ఈ చెయ్యి కదులుతోంది అంటే వెనక పరమేశ్వరుడు నుండి కదిలే అవకాశం ఇచ్చాడు. దీని కదలికలు ఎప్పుడూ ఇతరుల శాంతికి కారణముగాక, ఈ కదలికలు ఎప్పుడూ ఇతరుల అశాంతికి కారణము కాకుండుగాక. ఇప్పుడు ఏమైంది, ఆయన ఏ అవయవాన్ని కదిపినా అవి ముద్రలవుతాయి తప్ప మంత్రజపానికి. ఆయన మామూలుగా కదిపినటువంటి కదలికలు కావు, అది భక్తి. అది పండుతూ ఉండాలి, అది పెరుగుతూ ఉండాలి, విస్తరించాలి. అంతేగాని భక్తికి పూజామందిరం ఒకటే అంటే రావణ భక్తి అవుతుంది. నియుజ్యమానాస్తు గజాస్వహస్త సఖేశ్చరాత్ఫలపత్రహస్తాః బభూవ దేవీ చ కృతాసుహస్త లక్ష్మీస్తదా పద్మిని పద్మహస్త అంటారు మహర్షి రామాయణంలో. పుష్పక విమానంలోకి వెడతాడు, గజలక్ష్మిని ఆరాధన చేస్తాడు, బయటికి వస్తాడు, లక్ష్మీ స్వరూప అయినటువంటి సీతమ్మని చూడకూడని చూపు చూస్తాడు. గృహలక్ష్మి గృహే గృహే, పద్మావతి అమ్మవారి మందిరంలోకి వెళ్ళి పద్మావతీదేవిని దర్శనం చేసి బయటికి వస్తున్నప్పుడు నీకు కంటికి కనపడిన సువాసినులందరూ ఆ పరదేవతా స్వరూపిణిలే. ఆ భావన నీకున్ననాడు నువ్వు నిరంతరం అమ్మవారి దర్శనం చేస్తున్నావు. అక్కడికి వెళ్ళి నమస్కారం పెట్టి బయటకు వచ్చి చూడకూడని చూపు చూస్తే ఆ అమ్మవారికి తెలియదు నువ్వు ఎటువంటి చూపు చూస్తుంటావో, అసహ్యించుకుంటుంది. చీ నువ్వు వస్తే నాకు పరమ అసహ్యం రా అంటుంది.
యోగ్యత కలిగిన పుత్రుడు అంటే అమ్మ సంతోషించే కొడుకు అంటే లోచూపుని అమ్మ లోచూపుతో చూస్తుంది, లోచూపుని అయ్య లోచూపుతో చూస్తాడు. ఇది ఉపాసన కాలంలో మరీ ప్రత్యేకంగా చూస్తారు. పరీక్షాకాలం విద్యార్థికి లాగా జీవితం సార్థక్యం పొందే కాలం. అందుకని ఆషాఢ శుద్ధ ఏకాదశి ఆయన పడుకుంటున్నాడు అంటారు. అంటే నువ్వు జీవితాన్ని సార్థక్యం చేసుకో, నీ మనసుని భగవంతుని ఎందు పెట్టడానికి ప్రయత్నం చెయ్యి. ఇప్పుడు కర్మేంద్రియములు దానికి సాధనం, ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి. అభ్యాసయోగీనతతో మామిచ్ఛాప్తం ధనంజయ అంటాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో. నా మనసు పెట్టు అన్నారనుకోండి, రో నేను మీ దగ్గరికి వచ్చాయా, మీ అందరూ మనసుని భగవంతుడి దగ్గర పెట్టండి అన్నాననుకోండి, వెంటనే అందరం మనసు భగవంతుడి దగ్గర పెట్టేశామనుకోండి, అయిపోయిందంటే అందరూ యోగులు అయిపోయారు. అలా పెట్టేస్తే ఇంకే, ఈ పువ్వు అక్కడ పెట్టంటే పెట్టచ్చు, అయ్యా స్నానం చేసిరా అంటే చేసి రావచ్చు, కాళ్ళు కడుక్కో అంటే కడుక్కోవచ్చు, మనసు ఇక్కడ ఉంచంటే ఉంటుందా, అంత తేలిక విషయం కాదు. ఇప్పుడే నేను అక్కడ కూర్చుని ఉండగా ఆనంద నిలయంలో అందరినీ లైన్లో పంపించేటటువంటి అధికారి వారు ఇక్కడే ఉన్నారు. ఆయన నాతో ఒక అమృతతుల్యమైన మాట అన్నారు. ఏమండి వెంకటాచలానికి వచ్చి ఆనంద నిలయంలో ఆ స్వామిని లిప్తకాలం చూస్తే మురిసిపోయే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. నిలబెట్టలేదు 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 అంటారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏవో మాట్లాడుకుంటారు పక్క వాళ్ళతో. అయ్యా అలా మాట్లాడకండి అన్నామనుకోండి అహంకారం వస్తుంది, మీరు మాకు చెప్పేవాళ్ళ అన్నట్లుగా ఉంటుంది. అందుకని వాళ్ళ మనసు గాయపడకుండా వాళ్ళకి ప్రయోజనం కలగడానికి నేను ఒక మాట అంటుంటాను, స్వామిని చూడండి స్వామిని చూడండి అంటూ ఉంటాను. వాళ్ళు వెళ్ళిపోతూ అయ్యో మేము పొరపాటు పడి అక్కర్లేని మాటల్లో పడ్డాం, కాలము దుర్వినియోగం అయిపోకుండా మీరు చేసిన హెచ్చరిక మాకు పనికొచ్చింది అని వెళ్ళిపోతూ ఉంటారండి. వాళ్ళకి ప్రయోజనం కల్పించడం కోసం నేను అక్కడ నిలబడుతూ ఉంటాను అన్నారు. అబ్బా ఎంత మంచి మనసురా అనుకున్నాను నేను. అది అవతల వారు మనసు పెట్టడం అంత తేలికైన విషయం కాదు. అందరూ మనసు భగవంతుడి దగ్గర పెట్టేశామనుకోండి ఇంకే తరించిపోయినట్టే ఉత్తర క్షణంలో. ఇంక ఇంత ఇన్ని ప్రవచనాలు ఎందుకు, ఇన్ని గ్రంథాలు ఎందుకు, ఇంత సాధన ఎందుకు, ఏమీ అక్కర్లేదు, అయ్యా మీరు పెట్టండి మనస్సు. అదే ఆయన ఇప్పుడే చెప్పాడు గీతలోనే చెప్పేశాడు, నాకేమేం అక్కర్లేదు నీ మనస్సు నా దగ్గర పెట్టన్నాడు. అలా పెట్టేస్తే ఇంకే పెట్టలేము, పెట్టలేం కాబట్టి ఏం చేయాలి, కర్మేంద్రియాలకి పని చెప్పాలి. మనసు వెళ్ళటం లేదు, నువ్వు కర్మేంద్రియాలకి ఉపకరణం చేసుకో, ఈ కాళ్లతో కొండెక్కు, ఈ నోటితో గోవిందనామం చెప్పు, ఈ చేతులతో ఈశ్వరుడి సేవ చేయి. అవి కర్మేంద్రియాలు చేస్తుంటే కొన్నాళ్ళు పోయాక మనసు గుర్తు చేస్తుంది, అది దాని బలం బలహీనత. ఏరా రెండెళ్ళకోసారి వెంకటాచలం వెళ్ళాలనుకున్నాం, మూడో నెల వచ్చేస్తోంది ఇంకా వెళ్ళలేదు, రెండెళ్ళకోసారి ఓపిక ఉన్నన్నాళ్ళు కొండ నడిచి ఎక్కుదాం అనుకున్నాం, మనం వెళ్ళాలి కదా, డబ్బు కోసం తాపత్రయపడితే ఎలా, ఫోన్లే జనరల్ కంపార్ట్మెంట్లోనైనా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏమైంది, నీ మనసు అక్కడికి వెళ్ళడానికి నీ శరీరము కర్మేంద్రియముల యొక్క సంఘాతము కారణమైంది అభ్యాసము చేత. శ్రీరామ 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 వ్రాస్తున్నాను అనుకోండి, అభ్యాస యోగీనతతో కొన్నాళ్ళకి ఏం చేస్తున్నా, శ్రీరామ 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 అన్న అలవాటు. అందుకొచ్చింది భజన సంప్రదాయం. భజన మండళ్ళకి అంత పెద్ద పీట ఎందుకేస్తారో తెలుసా అండి, పండితుడా పామరుడా సంబంధం ఉండదు, అందరినీ అందులోకి కలుపుకుంటుంది భజన. మాకు తూర్పుగోదావరి జిల్లాలో కుగ్రామం మల్లవరం అని, అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక గొప్ప రామాలయాన్ని భజన మండలిగా కట్టించారు. వాళ్ళు చేసే భజన చూస్తే తెల్లబోతాం. మాకు కాకినాడలో ఉంది భజన మండలి. భజన ఏం చేస్తుంది అంటే మీ ప్రమేయం లేకుండా మీతో భగవన్నామం చెప్పిస్తుంది, సరికదా, విపరీతమైన సంతోషాన్ని పెంచుతుంది. కర్మేంద్రియములు భగవంతుడి వైపుకు తీసుకెడతాయి. అందరం వెళ్ళి భజనలో కూర్చున్నాం అనుకోండి, అందరూ తప్పట్లు కొడుతున్నారు, ఒకడు చిరకలు వాయిస్తున్నాడు, ఒకడేమో ఏదో దేంటి డప్పులు కొడుతున్నాడు, ఒకడేమో తాళం వేస్తున్నాడు, ఒకడేమో కంజీరి వాయిస్తున్నాడు, ఒకడేమో గట్టిగా మైకు దగ్గర కూర్చుని భజన చెప్తున్నాడు, శ్రీరామనామము పలుకనివారలు అన్నాడు. మిగిలిన వాళ్ళందరూ శ్రీరామనామము పలుకనివారలు, రఘునామనామము పలుకనివారలు, రఘునామనామము పలుకనివారలు. ఏమవుతారు వీళ్ళందరూ చెప్పడు, సీతారామనామము పలుకని వారలు అంటాడు, సీతారామనామము పలుకని వారలు. వీళ్ళు భజన చేస్తుంటారు, వీళ్ళందరూ ఏమవుతారు వింటుంటారు జాగ్రత్తగా ఏం చెప్తారని, జీవించి ఉండుటని సారము అంటారు. ఆ ఇది రామనామం గొప్పతనం. ఇప్పుడు గట్టిగా రామనామం చెప్తారు అందరూ. కాబట్టి
అయిపోయింది భజనంతా. ఎవడింటిగా వెళ్ళిపోతున్నాడు, వాడి మోటార్ సైకిల్ వాడు ఎక్కాడు, వెళ్ళిపోయి వెళ్ళిపోతూ కూడా శ్రీరామనామము పలుకనివారలు రఘురామనామము పలుకనివారలు అంటుంటాడు. అంటే ఇప్పుడు తన ప్రమేయం లేకుండా తన తోరు తన నోరు కాసేపు రామనామం పలుకుతాం. ఇది కర్మేంద్రియముల చేత అభ్యాసము చేత మనసుని తీసుకొస్తారు అక్కడికి. అలా మెల్లిగా రాముని యందు భక్తి ఏర్పడుతుంది, రామాయణం మీద భక్తి ఏర్పడుతుంది. ఇది ఉపాసనకి మార్గం. అప్పుడు ఏమవుతుంది, పండిన స్థితిలో మీరు ఏం చేస్తున్నారన్న దాంతో సంబంధమే ఉండదు. కలిసి వచ్చిందా కలిసి రాలేదా, కష్టం వచ్చిందా సుఖం వచ్చిందా. భగవాన్ రమణులు అంటారు, చెరుకు కర్రని పట్టుకుని కత్తితో నరికిన, పళ్ళ మధ్యలో పెట్టి నవిలిన, లేదా దాన్ని మరలో పెట్టి తిప్పిన, అది తీయటి రసాన్ని ఇస్తుంది తప్ప బాధపడేది మాత్రం ఉప్పగా ఎప్పుడూ ఉండదు. నిజమైనటువంటి పండిపోయిన భక్తికి వెళ్ళిపోయినటువంటి వాడు శరీరం ఏమవనివ్వండి, ఏది వస్తోంది ఏది పోతోంది సంబంధం ఉండదు, లోపల మాత్రం భగవంతుణ్ణి పట్టుకుని పరవశించిపోతుంటాడు. నిన్ను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్యటి. అదిగో ఆ స్థాయికి వెళ్ళిపోయి యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందత్యేవ. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని విశాఖపట్నంలో ఉండేవారు. ఎవరైనా రామాయణం చెప్పండి అని అడగడమే లోపం. సంకలో రామాయణం పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి రామాయణం చెప్పి వస్తుండేవారు మహానుభావుడు. అటువంటి వారు ఒకప్పుడు ఎక్కడో జారి పడిపోయి నడుము విరిగిపోయింది. నేను వారి దర్శనానికి వెళ్ళాను. వారు మంచంలో ఉన్నారు. నేను అన్నాను, అయ్యో అయ్యా, మీరు వెళ్ళి ప్రతి ఇంట్లో రామాయణం చెప్పేవారు, మీరు రామాయణం చెప్తున్నారంటే అలా వినేవారు జనం, నడుము విరిగిపోయి కదలలేక ఇలా మంచంలో ఉండి చక్రాల కుర్చీలో పెడుతున్నారే, చాలా బాధగా ఉందండి అన్నాను. ఆయన నా వంక చురుగ్గా చూసి అన్నారు, బాధపడడం ఎందుకురా, ఈశ్వరుడు ఒకనాడు తిరిగి రామాయణం చెప్పరా అన్నాడు, ఇప్పుడు రామాయణం విందామనుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తే పడుకుని చెప్తున్నాడు, ఎన్నాళ్ళు తిరుగుతావురా పడుకుని చెప్పన్నాడు రా, దంగెందుకు అన్నారు. అది పండిన భక్తి. ఏమిటో ఇంతకాలం రామాయణం చెప్పాను నడుము విరిచేశాడు ఈశ్వరుడు అనలేదు ఆయన. అది ఇక వాళ్ళ వాళ్ళని ఏ కష్టం చేత వాళ్ళ మనసు చెలిస్తుంది, ఎప్పుడూ రాముడే ఎప్పుడూ సంతోషమే. గుండెపోటు వచ్చి వైద్యశాలకు తీసుకెడుతుంటే ఎదురుకుండా ఏ ఊరు నుంచో వచ్చిన వాళ్ళని పలకరించారు ఆయన. సే కొడుకు, మీకు గుండెపోటు వస్తోందని చెప్పలేక నాన్నగారండి వైద్యశాలకు తీసుకెళ్ళాలి, తొందరగా రండి, ఏమిటండా మాట్లాడడం, రండి నాన్నగారు అన్నాడు. ఆయన అన్నారు, పూర్వభాషీచ రాఘవా పలి కనపడితే ముందు పలకరించేవాడు రా రాముడు, రామాయణం చెప్పిన నేను వచ్చిన వాళ్ళని పలకరించకపోతే ఏం మర్యాదరా అన్నారు. అది కదూ రామాయణం జీర్ణం అవడం అంటే, అది కదూ భక్తి అంటే. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందత్యేవ. అదిగో ఉపాసన పండడం అంటే అది. అది కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ఉపాసన చాలా జాగ్రత్తగా చేసుకో. ఎందుకని, ఋషులు ఎందుకు నిర్ణయం చేశారు అంటే, ఒకటి ప్రమాదము నుండి తప్పించుకోవడానికి మొదట ఇది చెప్పారు. ఏమిటి ప్రమాదం అంటే, కాలమునందు ఒక పెద్ద ప్రమాదం ఒకటి పొటమరిస్తుంది. ఎందుచేత, రావుభౌ అంటాడు వేదవ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. యమధర్మరాజు గారి యొక్క రెండు కోరల్లో ఒక కోరని శరద్ ఋతువులో బయటికి పెడతాడు, వసంత ఋతువులో రెండో కోర పైకొస్తుంది. యమధర్మరాజు గారి యొక్క కోర ఎప్పుడు పైకొస్తుందో అప్పుడు పరమ భయంకరమైనటువంటి ప్రమాదములు జరుగుతాయి. జరిగి చదవడానికి చూడ్డానికి కూడా రోమాంచితమై ఒళ్ళు జలధరించేంత భయంకరమైనటువంటి సంఘటనలు జరిగి జనులు నశించిపోతారు. ప్రమాదములు పొడసూపడం ఒకెత్తు, ప్రమాదములు జరగడం ఒకెత్తు అయితే అంటువ్యాధులు మొదలైనటువంటివి ప్రబలడం, వరదలు రావడం, అకాలమైనటువంటి వర్షాలు పడడం, బాహ్యమునందు సంపద పంట మొదలైనటువంటివి నశించడం, ఇవన్నీ కారణమై ఉంటాయి. ఇంత నష్టం జరగకుండా ఉండాలి అంటే ఈశ్వరుని యొక్క ఉపాసన ఒక్కటే మార్గం. భగవంతుని ఉపాసన చేశామనుకోండి, శ్రీ మనకి అనుగ్రహింపబడుతుంది. వెంకటేశ్వరుడికి శ్రీదేవి భూదేవి భార్యలు అంటే ఆయనకేదో సరదా పుట్టి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడని భావన చేయకూడదు, ఆయన విభూతులవి.
ఈ భూమి నుండి అనేకమైన సంపదలు వస్తాయి. అందుకే వసుంధర అని పేరు భూమికి. ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భూమిలోంచే వస్తుంది. నేను ఇల్లు కట్టుకోవాలి, కావలసిన ఇటకలు ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలోంచే. నేను కారు కొనుక్కోవాలి, కారు తయారు చేయడానికి ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచే. కారు నడిచే పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచే. అసలు భవతి ఉన్నాడు అంటారు సంస్కృతంలో, ఉండడానికి ఆధారం భూమే, తినడానికి పంట భూమిలోంచే, అన్ని ఇచ్చేది భూమి. అలా ఇవ్వాలా వద్దా, ఎవరిని అడిగిస్తుంది ఆవిడ? ఆయన ఇటు తిరిగి అన్నాడు అనుకోండి, ఆవిడ ఇస్తుంది. ఆయన ఎప్పుడు ఇలా అంటాడు, నేను చెప్పినట్టు బ్రతుకుతున్నారా? ఇదొక్కటే ఆయనకు కావాలి. ఆయన ఎప్పుడు చెప్పాడు? వేదంలో చెప్పాడు. వేదం ఆయన యొక్క మాట. వేదంలో ఆయన ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకుతున్నారు. అనుగ్రహించు. ఇప్పుడు పంట వచ్చింది, పంట పండింది, చేతికి రావాలి, అది శ్రీ అనుభవంలోకి రావాలి, తినాలి. తినాలి అంటే ద్రాపేయం ధస్వస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణామాభేర్మోరోమో ఏషాం కించనా మమతో అని యజుర్వేదం. అక్కడ సంపత్తి ఉండడం కాదు, అది అనుభవంలోకి రావాలి అంటే ప్రతిబంధకంగా రోగం లేకుండా ఉండాలి. ఎవరో పట్టుకొచ్చి నాకు ఇంత పెద్ద లడ్డు ఇచ్చారు, కానీ ఆ లడ్డు తినాలి అంటే నాకు మధుమేహం లేకుండా ఉండాలి. ఉంటే కదూ నేను తినడం, లేకపోతే ఎలా తింటారు? తినలేరు. అందుకే వచ్చినటువంటి సంపద అనుభవంగా రావాలి అంటే మళ్ళీ భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకే సంపద అనుభవము రెండూ మనం పొందాలి అంటే మధ్యలో ఉన్న పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము ఉంటే తప్ప సాధ్యము కాదు. అది ఆయన ఇద్దరినీ భార్యలుగా పొంది ఉన్నాడు అన్న మాటకు అర్థం. ఇప్పుడు అటువంటి పరమేశ్వరుడు సమస్తాన్ని ఇవ్వగలడు, కానీ ఈ శరదృతువు దగ్గరికి వచ్చేటప్పటికి యమధర్మరాజు గారి కోర ఒకటి పైకి వస్తుంది. పైకి వచ్చిన కారణం చేత ఎక్కడ చూడండి, పంట కాని, ఐశ్వర్యం కాని, మనుష్యులు కాని పరమ భయంకరమైన ప్రమాదములకు వశులై వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని తప్పించుకోవాలి అంటే ఆశ్వయుజమాస ప్రారంభం నుండి భగవంతుని యొక్క ఉపాసన బాగా చెయ్యి. ఎక్కడ దోషం ఉందో దోషాన్ని మన్నించగలిగిన వాడు కూడా పరమేశ్వరుడే. అందుకని భగవంతుని యొక్క ఆరాధన చెయ్యండి. శరదృతువులో తప్పకుండా చెయ్యాలి, వసంత ఋతువులో తప్పకుండా చెయ్యాలి. అందుకే శారదా నవరాత్రులతో ప్రారంభం, అక్కడ వసంత నవరాత్రులు. తొమ్మిది పట్టుకుంటే తొమ్మిది అంకెలలో పెద్దది, పది ఒకటి పక్కన సున్నయి పూర్ణత్వాన్ని పొందాలి ఆయన పక్కన. దానికి ప్రమాదము నుండి తప్పించుకోవడానికి ఈశ్వరుడి పాదములు వినా వేరొక మార్గము లేదు. కొన్ని కొన్ని ఉంటాయి, వచ్చేస్తోందని తెలుసుకోగలమేమో, తప్పించుకునే మార్గం మాత్రం నీ చేతిలో ఉండదు. గంటకి 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని తెలుసుకోగలవేమో, సముద్రం పొంగి కొన్ని 100 గ్రామాల్ని ముంచెత్తుతుంది అని తెలుసుకోగలవేమో, సముద్రం పొంగకుండా చేయలేవు. 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీయకుండా చేయలేవు. కానీ అలా ఆపగలిగిన వాడొకడున్నాడు, వాడు ఈశ్వరుడు. మధ్వాచార్యుల వారు సముద్రపుటుడిని వెళ్ళిపోతున్నారు, దూరంగా ఓడ పెడుతోంది, బ్రహ్మాండమైన తుఫాను వచ్చి ఓడ ఊగిపోతోంది, ఇక మునిగిపోవాలి. ఆ ఓడలో ఒక విదేశీయుడు నాయకుడిగా ఉన్నాడు. ఆయన ఒడ్డు వంక చూశాడు, కాషాయాంబరములు కట్టుకుని మధ్వాచార్యుల వారు ఎడుతున్నారు. ఈ దేశంలో భగవంతుణ్ణి నమ్ముకున్న వారు ఏదైనా చేయగలరు వాళ్ళ ప్రార్థన చేత. ఆయన తెలుసుకున్నాడు, పెద్ద పెద్ద కేకలు వేశాడు, అయ్యా రక్షించండి రక్షించండి అని. కరుణార్ద్ర హృదయులు మధ్వాచార్యుల వారు. వెంటనే ఆయన తన మీద ఉన్న ఉత్తరీయం తీసి ఆకాశం వెపకిలా ఊపి ఆగో అన్నారు. అంతే, భక్తుడి ప్రార్థన పరమేశ్వరుడు మన్నిస్తాడు, తుఫాన్ అయిపోయి. ఆగిపోగానే ఓడలో ఉన్నటువంటి నాయకుడు చిన్న పడవెక్కి ఒడ్డుకొచ్చాడు, మధ్వాచార్యుల వారి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా ఇంత అనుగ్రహించారు, ఓడ మునిగిపోవాలి, మీ అనుగ్రహం వల్ల తప్పింది ప్రమాణం, మీరొక్కసారి ఓడ దగ్గరికి వచ్చి మీకు ఏ వస్తువు కావాలంటే తీసుకోండి అన్నాడు. నాకెందుకయ్యా వస్తువులు, నాకు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, శుభం భూయాత్, మీరు సంతోషంగా ఉండండి. అంటే ఆయన అన్నాడు, కాదు కాదు, కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన, అందున ఈ దేశంలో ఆచారం, వచ్చి మీరు ఏదో ఒకటి తృణమో పణమో తీసుకెళ్ళండి, నాకు సంతోషం. వెళ్ళారు మధ్వాచార్యుల వారు. లోపలికి వెళ్ళి చూశారు, ఒక పెద్ద గంధపు ముద్దలో ఏదో ఉంది, ఇది కావాలి నాకన్నారు. తీసుకొచ్చి ఉడిపి క్షేత్రంలో పుష్కరిణిలో కడిగారు. శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవికి బహూకరించడం కోసమని విశ్వకర్మ చేత చేయించినటువంటి బాలకృష్ణుడి యొక్క విగ్రహం, అదే ఇప్పుడు ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠితమై ఉంది.
ఒకనాడు మధ్వాచార్యుల వారు ఉత్తరీయం ఊపితే తుఫాన్ ఆగిపోయింది. పరమేశ్వరుడు అనుగ్రహిస్తే ఉపద్రవములుండవు, అందరూ సంతోషంగా ఉంటారు. ఏ కాలమునందు ప్రమాదము పొటమరించే అవకాశం ఉంటుందో ఆ కాలమునందు దానికి నివారణోపాయంగా నేనొక్కడిని రక్షింపబడడం కాదు, నాకు ఏడంతస్తుల మేడుందండి, చాలా ఎత్తు మీద ఉందండి, సముద్రం పొంగొచ్చినా నాకేం అవదండి, అవసరమైతే ఆ ప్రకటన వెలువడగానే నేను మా బంధువుల ఇంటికి విమానంలో వెళ్ళిపోగలనండి, నేను భాగ్యవంతుండండి. అది ఈ దేశ లక్షణం కాదు. నేను బ్రతకడం కాదు, నాతో అందరూ బ్రతకాలి. కారణం, మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర, మా తల్లిదండ్రులు వాళ్ళు, మేమందరం వాళ్ళ సంతానం, అన్నదమ్ములం, అందరూ బ్రతకాలి. అందుకని శం ద్విపదే శం చతుష్పదే, మనుష్యులు కాదు, రెండు కాళ్ళున్న మనుష్యులు, నాలుగు కాళ్ళున్న జంతువులు కూడా సుఖంగా ఉండాలి. సుఖంగా ఉండాలంటే భగవద్ ఆరాధన చెయ్యాలి. ఎవడు అటువంటి శాసనం చెయ్యగలడో, ఎవడు అలా ఫలితాన్ని ఇవ్వగలడో, అటువంటి వాడు అనుగ్రహించిన నాడు అసలు అటువంటి దుష్ఫలితములు కలగకుండా, ఉపద్రవములు ఏర్పడకుండా కాపాడగలడు. అందుకే యమధర్మరాజు యొక్క కోర పైకొచ్చేటటువంటి కాలం కాబట్టి ఈశ్వరోపాసన చేత నువ్వు రక్షణ కల్పించుకో. మనకి ఋషులు సూచన చేశారు. మీరు ఎప్పుడైనా గమనించండి, శరత్కాలం వచ్చినా వసంతకాలం వచ్చినా పరమ భయంకరమైనటువంటి ప్రమాదముల గురించి మనం చదువుతూ ఉంటాం. ఋషి ఉత్తినే చెప్పలేదు, ఛాందసత్వం కాదు, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి వినయము భక్తి అవసరమై ఉంటాయి, అది సత్యము అన్న మాట యందు విశ్వాసం ఉండాలి. అందుకని ఈ ఉపాసనా క్రమం వచ్చింది. ఇక ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి దీపం యొక్క ఆవశ్యకత చాలా విశేషంగా ఉంటుంది, ఎంతో గొప్పగా. అసలు ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య నాడు ప్రారంభం, ఒక దీపం కాదు, ఆవళి వరుస, దీపముల వరుస ఎప్పుడు ఏర్పడుతుంది? ప్రతిరోజు ఒక దీపం పెడితే మా ఇంట్లో నాలుగు దీపాలు పెట్టి, మా పక్కింట్లో నాలుగు దీపాలు పెట్టి, ఆ పక్కన నాలుగు దీపాలు పెడితే దీపాలన్నీ కలిసి దీపాల తోరణం, దీపాల వరుస. దీపాల వరుసతో ప్రారంభం కావాలి ఆశ్వయుజ మాసం అమావాస్య నుంచి. ఇక ఈ మాసం వచ్చేటప్పటికీ దీపానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తారు. కారణం, ఛాందసత్వంతో పెట్టారనుకోకండి, దీపానికి ఒక శక్తి ఉంటుంది. ఆవు నెయ్యి కానీ నువ్వులు నూనె కానీ వేసి దీపాన్ని పెడితే ఆ దీపం నుంచి వచ్చేటటువంటి పొగ ఏది ఉంటుందో, అది ఏ ఏ ప్రాణులు ఆ పొగని పీలుస్తాయో ఆ ప్రాణులన్నిటికీ కూడా దీర్ఘాయుర్దాయం కలుగుతుంది అని. ఏ కారణం చేత అంటే, శనీశ్చరుడు శనీశ్వరుడు కాదు, గ్రహానికి ఈశ్వరత్వం లేదు. శనీశ్చర శనై శనై చర, ఆయన మెల్లమెల్లగా నడుస్తాడు. శనీశ్వరుడు హృదయము యొక్క నాడికి, ఆ జీవనాడికి ఆధిపత్యంలో ఉంటాడు. ఆయన ప్రీతి చెందాలి, ప్రీతి చెందితే ఆయుర్దాయం నిలబడుతుంది. నేను ఒకనకొకప్పుడు దేవీ భాగవత వ్యాఖ్యానంలో ఒక చోట ఈ విషయాలు చదివి నాకు అనుమానం వచ్చి ఒక వైద్యుణ్ణి అడిగాను, నాకు బాగా తెలుసున్న వైద్యుణ్ణి, అసలు నిజంగా శరత్కాలంలో ఈ ఆశ్వయుజ మాసం కార్తీక మాసంలో అంత ప్రమాదం పొటమరిస్తుందా అని అడిగాను. అడిగితే ఆయన నాతో ఓ మాట చెప్పారు, కోటేశ్వరరావు నాకు పురాణంలో ఏముందో తెలియదు కానీ నేను మీతో ఒక మాట చెప్తాను, మన శరీరంలో కొవ్వు ఉంటుంది, ఆ కొవ్వు చాలా చిన్నదిగా చిన్న చిన్న నలుసులుగా నిత్తుట్లో ప్రవాహంగా వెడుతూ ఉంటుంది. అది అంతకు ముందు పర్వాలేదు, బాగా వెడుతుంది, కానీ మంచు బయట పడడం, లోకం చల్లపడిపోవడం ప్రారంభమైతే లోపల ఉండేటటువంటి ఈ రక్తకేశనాళికలు, రక్తం ప్రవహించేటటువంటి వెంట్రుక వాసి సన్నగా ఉండేటటువంటి నాళములు సంకోచిస్తాయి, చలికి మూసుకుంటాయి, అవి దగ్గర పడతాయి. అప్పుడు ఈ కొవ్వు వెడుతున్నటువంటిది మెల్లిమెల్లిగా ఒకటి వెళ్ళి ఒక చోట ఆగుతుంది, దాని వెనక ఇంకొక చిన్న నలుసు లాంటిది వచ్చి చేరుతుంది, ఇంకొక నలుసు చేరుతుంది, మెల్లిగా అదో గింజంత అవుతుంది. అది ఏ మెదడు దగ్గరో లేకపోతే హృదయ కవాటం దగ్గరో అడ్డుపడితే, రక్త ప్రవాహం సరిగ్గా వెళ్ళకపోతే అప్పుడు పెను ప్రమాదములు సంభవిస్తాయి. సాధారణంగా ఈ ఋతువులోనే మాకు ఎక్కువగా హార్ట్ అటాక్ కేసులు వస్తాయండి. కారణమేమి అంటే, బయట ఋతువుకి అనారోగ్యానికి ఓ సంబంధం ఉంది అని చెప్పారు నాకు వైద్యులు. ఋషులు దార్శనికులు, దీన్ని దర్శనం చేశారు. తులారాశిలో సూర్యుడు ఉంటాడు, సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు. సూర్యుడు భూమికి దూరమైతే ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్యమంతా సూర్యభగవానుడి మీద ఆధారపడుతుంది అని శాస్త్రవాక్కు.
సూర్యకిరణములకు దూరమై భూమి చల్లబడిపోతే ప్రాణులన్నిటికీ ఉపద్రవం కలుగుతుంది. ఏదో కృత్రిమమైనటువంటి స్థితిలో వేడి కల్పించడం కాదు, ఈశ్వరానుగ్రహంగా లోకానికి వేడి కల్పించారు ఋషులు. అందుకే దీపాలు వెలిగింపచేశారు ఈ ఋతువులో. ఆ దీపాల మించి వచ్చేటటువంటి పొగ హృదయ నాడికి బాగా బలాన్ని ఇస్తుంది. బలాన్ని ఇచ్చి కాపాడబడుతుంది. మాకు కాకినాడలో ఒకరున్నారు, ఆవిడికి గుండె కండరాలు కొట్టుకోవలసినంత వేగంగా సంకోచించి వ్యాకోచించట్లేదు అంటే, ఒకనకొకప్పుడు ఒక ఆయన ప్రతిరోజు ఇంట్లో ఆవు నెయ్యి దీపం పెట్టి లేదా నువ్వుల నూనె దీపం పెట్టి ఆ దీపం దగ్గర కూర్చో అమ్మా, ఏమీ చెయ్యొద్దు, దీపం వంక చూసి నమస్కారం చేస్తూ కూర్చో, దీపేన సాధ్యతే సర్వం, ఆ దీపం ఈశ్వరస్వరూపం, కూర్చో, దాని నుంచి పొగొస్తుంది పీల్చుకొన్నాళ్ళన్నాడు. ఆవిడ పీల్చింది. వైద్యులు ఆవిడ హృదయ కండరాలు బలపడి బాగా కొట్టుకుంటోంది ఇప్పుడు అని చెప్పారు. యథార్థంగా చెప్తున్నాను అండి. గోపాలకృష్ణ గారి తెలుసు వారు ఎవరో కూడా, పేర్లు చెప్పడం ఇష్టం లేకనే చెప్పట్లా. ఋషులు ఏదో అక్కర్లేని ఛాందసత్వం చెప్పలేదు. భారతదేశంలో దీపావళి పండగ నాటి నుంచి ఇన్ని దీపాలు ఎందుకు వెలిగిస్తారు? ఒకప్పుడు గ్రీస్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు పరిశీలనం చేశారు. చేస్తే వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. వర్షాకాలంలో అంతకుముందు వేసవి ఉంటుంది, వేసవికి భూమి అంతా కూడా బాగా వేడెక్కిపోయి ఉంటుంది. అప్పుడు ఆ వర్ష ధారలు పడితే భూమిలోంచి వాయువులు పైకి వస్తాయి, అందుకే వాసన వస్తుంది భూమి. ఆ వాయువు భూమి అంతటా విస్తరిస్తుంది. ఆ తరువాత వచ్చేటటువంటి ఋతువు ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ రోగకారకమైనటువంటి క్రిములు వాతావరణం అంతా ప్రవేశిస్తాయి. పైగా పంట బాగా ఏపుకొచ్చి ఉంటుంది. ఇక పంటలు కోతలకు వస్తారు. కోతలు కోసినప్పుడు కంకుల మీద ఉన్నటువంటి ఆ క్రిములు ఏమవ్వాలో తెలియక అవన్నీ ఎగిరి ఊళ్ళల్లోకి వస్తాయి. ఊళ్ళల్లోకి వస్తే ఊళ్ళకి పెద్ద పెద్ద ప్రమాదకరమైనటువంటి వ్యాధులు పటమరిస్తాయి, అంటువ్యాధులు. ఇవి రాకుండా ఉండాలి అంటే పూర్వకాలంలో ఏం చేసేవారంటే దీపాలు వెలిగింపచేశారు. దీపానికి కీటకం ఆకర్షణ పొందుతుంది, అది ఊరి మీదకి వచ్చి దీపాల దగ్గరికి వచ్చి దీపాల మీద పడి పడిపోయేది, పడిపోతే రక్షింపబడేవి. ఇది పరిశీలించాడు శాస్త్రవేత్త, ఆయన నారిమన్ బోర్వెల్ అని. ఆయన గ్రీక్ దేశంలో దీపావళి దీపోత్సవము అన్న పేరు తీసేసి లైట్ క్యాచింగ్ థెరపీ అని చెప్పి ఒక లైట్ ట్రాపింగ్ థెరపీ అని ఒక పద్ధతిని డెవలప్ చేశాడు. భారతదేశంలో ఆశ్వయుజ మాసం చివరి నుంచి దీపాలు ఎలా పెడతారో అలా గ్రీక్ దేశంలో కూడా దీపాలు ప్రతి ఇంటా వెలిగించండి, పంటలు పాడు చేసేటటువంటి క్రిములు రోగకారకమైన క్రిములు నశించే అవకాశం ఉంది అని. అలా వెలిగించడం మొదలుపెట్టిన తర్వాత గ్రీక్ దేశంలో రోగాలు ఉత్పాతాల సంఖ్య తగ్గింది. ఒకనాడు ఋషి దార్శనికుడై చెప్పినటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు అంగీకరించారు తర్వాతి కాలంలో, ఇవి ఇందుకు పెట్టబడ్డాయి. కానీ ఇక్కడ పెడితే భౌతిక రక్షణ కోసమని కాదు, అది ఈశ్వర స్వరూపంగా, ఆ దీపము ఈశ్వరుడి, అది మమ్మల్ని రక్షిస్తుంది అని దీపాన్ని వెలిగించడం అనేటటువంటి క్రియ ప్రారంభం చేశారు. అలాగే మనకి ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ పౌర్ణమి తిథికి వెడితే ప్రత్యేకంగా దీపమే ప్రధానమై ఉంటుంది. దీపమునకు ఉన్నటువంటి ప్రఖ్యాతి ఇక దేనికి ఉండదు. మీరు దీపం ఎక్కడ పెట్టారు అన్న దాంతో నియమం లేదు. మీరు ఇంట్లో పెట్టారా, శివాలయంలో పెట్టారా, విష్ణువాలయంలో పెట్టారా, మఠంలో పెట్టారా, ఇది కాదు. మీరు దీపం పెట్టారా లేదా ఇది ప్రధానం. ఎందుచేత దీపం పెట్టడం అనేటటువంటిది కార్తీక పౌర్ణమికి అంత ప్రధానమైనది అంటే దానికి ఒక కారణం చెప్పారు. ఒకటి, ఆ కార్తీక పౌర్ణమి వచ్చేటప్పటికీ మిగిలినటువంటి జీవకోటినంతటినీ ఉద్ధరించడానికి కావలసినటువంటి మంచి అవకాశం మనుష్య ప్రాణి పొందుతాడు. త్యాగే నైకే అమృతత్వ మానసు, పరులకి ఉపకారం చేసి త్యాగం చేసిన వాడెవడో వాడు అమృతత్వాన్ని పొందుతాడు. సమస్త భూతకోటికి ఆ తిథి నాడు మహోపకారం చెయ్యడానికి కావలసినటువంటి అనుగ్రహ శక్తి మనుష్యునికి ఉంటుంది. ఎలా అంటే దీపాన్ని వెలిగించి, కేవలం లౌకికమైన దీపం కాదది, అందుకే దీపారాధన అన్న మాట వచ్చింది. పుష్పారాధన లేకపోతే ఏదో నైవేద్యారాధన అలా ఉండదు. ఏదో ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడానికి నాలుగు అరటిపళ్ళు పట్టుకొచ్చారనుకోండి, అరటిపళ్ళకు ఆరాధన చేయరు.
లేకపోతే గంధం అక్కడ పెట్టారనుకోండి, గంధానికి ఆరాధన చేయరు. దీపం వెలిగిస్తే దీపారాధన, దీపానికి ఆరాధన ఉంది. ఎందుకంటే దీపము పరబ్రహ్మస్వరూపం. నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోజమగ్ని తమీవ భాంతమనుభాతి సర్వం తస్య భాతా సర్వమిదం విభాతి. ఎక్కడ ఇక సూర్యచంద్రులు కూడా ప్రకాశించకుండా ఒక్క పరమేశ్వర తత్వము మాత్రమే ప్రకాశించి కొన్ని కోట్ల మందిని అనుగ్రహింపచేస్తుందో అటువంటి ప్రకాశము వెలుగులకు వెలుగైనటువంటి ఆ దివ్య యొక్క స్వరూపమే పరబ్రహ్మం. అది ఆరిపోవడం ఉండదు లోకంలో. అందుకే పోతన గారు భాగవతంలో అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజి ఇకటి కావల ఎవ్వండే కకృతి వెలుగు అతని వేసే వింతును అంటారు. ఆయన ఎప్పుడూ అలా వెలుగుతూనే ఉంటాడు. అది అసలు ఈశ్వర స్వరూపం వెలుగు. అది ఈ లోకాలు, లోకాల్ని పరిపాలించేవాళ్ళు, లోకాలలో ఉన్నవాళ్ళు అందరూ మహాప్రళయంలో సముద్ర జలాలలో లయమైపోయిన ఈ గాఢాంధకారానికి ఆవలవాడొక్కడు మాత్రం వెలుగులకు వెలుగై వెలుగుతూ ఉంటాడు. ఆ దీపం సాక్షాత్ పరమేశ్వరుడు. అందుకే అటువంటి దీపాన్ని వెలిగించగానే ఆరాధన చేస్తాడు.